శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు లభిస్తున్న వైద్య చికిత్సలు, అందుతున్న సదుపాయాలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ తనిఖీ నిర్వహించారు. వైసీపీ పాలనలో హాస్పిటల్కు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేసుకున్నారు తప్ప వైద్య సేవలు జరగలేదని, రానున్న 2 నెలల్లో ఏరియా హాస్పిటల్కు పూర్వ వైభవం తీసుకువస్తామని బొజ్జల బృందమ్మ ప్రకటించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో టీడీపీ నాయకులలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ తనిఖీలు నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మితో కలిసి ఆమె వార్డుల్లో పర్యటించి అక్కడ రోగుల పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వచ్చిన మహిళలు చంటి బిడ్డలతో సహా హాస్పిటల్ కారిడార్ కటిక నేల మీద సేదదీరుతున్న వైనంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. హాస్పిటల్లో డస్ట్బిన్లతో సహా వార్డులో ఎక్కడా అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని సంబంధిత శానిటరీ విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఎక్స్రే ప్లాంట్, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ కేంద్రాలను పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ, గతంలో తాను హాస్పిటల్ పర్యవేక్షణ చేస్తూ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశారో తెలియడం లేదని, హాస్పిటల్ అంతా అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. తాను ఇకపై హాస్పిటల్ పర్యవేక్షణను అనువించం చేస్తూ రానున్న 2 నెలల్లో హాస్పిటల్లో అత్యున్నత వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు బొజ్జల బృందమ్మ. ఎంత భయంకరంగా ఉందంటే డెలివరీ టేబుల్స్ కూడా రస్ట్ పట్టిపోయినాయి. డెలివరీ టేబుల్స్, ఇంకా పేషెంట్స్ ఏంటి, ఎవరు వచ్చినా కూడా తిరుపతి పంపించేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉండటం లేదు. ఇక్కడ అసలు డాక్టర్సే సరిగా లేరు. వీళ్ళందరినీ కూడా మేము సరి చేసుకోవాలి. మళ్ళీ యథా ప్రకారం అప్పుడు ఎట్టుందో మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే తయారైపోయింది. దీన్ని సరి చేయాలంటే మాకు 1 ఆర్ 2 మంత్స్ పడుతుంది. ఇది 100% నేను చూసుకుంటాను. డయాలసిస్ ఒకటి ఉంది, అక్కడికి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. డయాలసిస్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము, తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తాము. బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే బాగా చేయని వాళ్ళందరినీ కూడా మేము పంపించేసి బాగా చేసే వాళ్ళనే ఇక్కడ పెట్టుకుంటాం. అంతేగాని మేమేది చేయడానికి లేదు. మంచి వాళ్ళు ఉన్నారు, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి వాళ్ళ చేతుల్లో పడింది, ఇది బాగు చేద్దాం మనం. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం మట్టుకు ప్రతిదీ నేను బయట పెడతాను. ఎవ్రీడే నేను వస్తాను ఇక్కడికి, ఎవ్రీడే వచ్చి చూసుకొని పోతాను ఎట జరుగుతుంది ఏమనేది. మీ అందరి సహకారం మాకు కావాలి.